హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసరికి నేను ఒక బ్యూటీ సెలూన్కి అయితే రావడం అయితే జరిగింది. సో ఈ యొక్క బ్యూటీ సెలూన్ పేరు వైబ్స్ అండి, VIBES వైబ్స్. ఈ యొక్క బ్యూటీ సెలూన్ మనకి హైదరాబాద్లో వన్ ఆఫ్ ద ఫేమస్ బ్యూటీ సెలూన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో నేను ఈరోజు వచ్చింది హిమాయత్ నగర్ బ్రాంచ్లో ఉండే వైబ్స్ బ్యూటీ సెలూన్కి అయితే రావడం అయితే జరిగింది. సో ఈ యొక్క బ్యూటీ సెలూన్ అనేది మనకి హిమాయత్ నగర్లో ఎగ్జాక్ట్గా టీటీడీ కళ్యాణ మండపం ఆపోజిట్లోనే ఇక్కడ మనకి ఈ యొక్క సెలూన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మీకు రోడ్ సైడ్ నుంచి కనిపిస్తూనే ఉంటుందండి. సో మీకు ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయడం గురించి అని చెప్పి రోడ్ సైడ్ అదంతా కూడా ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపం, అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అవన్నీ కూడా ఇక్కడ నేను మీకు ఇన్ డీటెయిల్గా అయితే చూపిస్తున్నాను. సో ఈ యొక్క టీటీడీ కళ్యాణ మండపం ఆపోజిట్లోనే వైబ్స్ అనే సెలూన్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి. అలాగే ఈ యొక్క వైబ్స్ బ్యూటీ సెలూన్ అనేది మనకి ఓవరాల్గా హైదరాబాద్లో 6 బ్రాంచెస్లో అయితే వీళ్ళు సెలూన్స్ అయితే ఉన్నాయి. మనం ఈరోజు వచ్చింది హిమాయత్ నగర్ బ్రాంచ్ కాబట్టి సో మిగతా బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇక్కడ నేను మీకు చెప్తాను. బంజారా హిల్స్లో ఉన్నాయి, కుకట్పల్లిలో ఉంది, హైటెక్ సిటీలో ఉన్నది, కార్ఖానా రోడ్, గచ్చిబౌలి అండ్ హిమాయత్ నగర్ అన్నమాట. సో ఈరోజు మనం వచ్చింది హిమాయత్ నగర్ కాబట్టి మాకు నియర్ బై అయితే హిమాయత్ నగరే ఉంటుందండి. సో అందుగురించి అని చెప్పి ఈరోజు మేము హిమాయత్ నగర్ బ్రాంచ్కి అయితే రావడం అయితే జరిగింది. సో మీరు ఈ సెలూన్స్కి వెళ్ళి సర్వీసెస్ చేయించుకోవాలి అనుకుంటే మీకు నియర్ బై ఏం బ్రాంచెస్ ఏ ఏరియాలో ఉన్నాయో దాన్ని బట్టి మీరు వెళ్ళి సర్వీసెస్ అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క సెలూన్లో ఏంటంటే మనకి స్లిమ్మింగ్ ట్రీట్మెంట్, అలాగే బ్యూటీ ట్రీట్మెంట్తో పాటు లేజర్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. సో మనకి ఎప్పుడన్నా సరే వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా కొంచెం మన బాడీకి కొంచెం కొంచెంగా ఫ్యాట్ అదంతా కూడా పేరుకొని ఉంటుంది కదా. సో వీళ్ళు బాడీలో కొవ్వదంతా కూడా తీర్చి వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా బ్యూటీకి సంబంధించినవి ఏమేమి ఉంటాయి, ఫేషియల్స్, హెయిర్ కట్, థ్రెడ్డింగ్, మ్యానిక్యూర్, పెడిక్యూర్ ఇవన్నీ కూడా ఉంటాయండి ఇక్కడైతే. అలాగే వీళ్ళ దగ్గర ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్స్ కూడా అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా ఇక్కడ మీకు ఇక్కడ బయట ఏ విధంగా ఉన్నదో ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ బయట చైర్స్ అవన్నీ కూడా వేసి సెపరేట్ సెపరేట్ క్యాబిన్స్ లా ఉన్నాయి కదా. ఇక్కడ అంతా ఏంటంటే మనకి మ్యానిక్యూర్, పెడిక్యూర్, హెయిర్ కట్, అలాగే హెయిర్ కలరింగ్ ఇవన్నీ కూడా, థ్రెడ్డింగ్ అవన్నీ కూడా ఇక్కడ అయితే చేస్తూ ఉంటారు. అలాగే మనకి హెయిర్కి కలరింగ్ అయిన తర్వాత హెయిర్ వాష్ అవన్నీ కూడా ఇక్కడ చేసేటట్టు అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ అయితే ఉన్నదండి. సో నేను లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద సెలూన్కి రావడం కూడా. సో చూస్తున్నారు కదా, పెడిక్యూర్ చేసుకునే ఇక్కడ మనకి చైర్ కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో బయట నుంచి అదంతా కూడా ఈ విధంగా అయితే ఉన్నది. సో చూస్తున్నారు కదా, హెయిర్ వాష్ అవన్నీ కూడా చేయడానికి కూడా సెపరేట్ సెపరేట్గా ఇలా చైర్స్ అయితే ఉన్నదండి. సో ఇక్కడ వీళ్ళు యూస్ చేస్తున్నావు కదా కూడా అంటే క్రీమ్స్ అవన్నీ కూడా వీళ్ళు ఓన్గా తయారు చేసిన క్రీమ్సే మనం యూస్ చేస్తూ ఉంటారండి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ రూమ్స్ అవన్నీ ఏంటంటే మనకి వెయిట్ డిడక్షన్ గురించి అని చెప్పి స్లిమ్మింగ్ ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పేసి అన్నాను కదా. సో వాటి గురించి అని చెప్పి ఇలా సెపరేట్ సెపరేట్గా రూమ్స్లో అయితే ఉన్నాయన్నమాట. సో కంప్లీట్గా ఈ యొక్క సెలూన్ మొత్తం కంప్లీట్గా ఎయిర్ కండిషనర్ అండి, సెంట్రలైజ్డ్ ఏసీ అనమాట. సెపరేట్గా రూమ్స్లో కూడా ప్రతి రూమ్లోని టీవీ అండ్ ఆల్సో ఏసీ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఆ రూమ్స్లో ఇక్కడ అయితే నేను ముందుగా ఫేషియల్ అదంతా కూడా చేయించుకుందామని చెప్పేసి ఈ రూమ్కి అయితే రావడం అయితే జరిగింది. సో రూమ్ కూడా ఇక్కడ ఏ విధంగా ఉన్నదో ఇక్కడ అయితే చూపిస్తున్నాను. సో చూసారు కదా మనకి ఏంటంటే ఫేషియల్ అదంతా కూడా కొంచెం చేయించుకోవడానికి ఇలా బెడ్లా అయితే అరేంజ్ చేసి పెట్టారండి. సో బెడ్ పైన ఏంటంటే మనకి ఇక్కడ ఒక పల్చటి క్లాత్ కూడా వేశారు. ఇదేంటంటే మనకి యూజ్ అండ్ త్రో టైప్ అనమాట. సో వన్స్ మనకి సర్వీస్ అంతా చేసేసిన తర్వాత అది డస్ట్బిన్లో అయితే వేసేసేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఈ క్లాత్ అనేది వేశారు. అలాగే మనకి ఏంటంటే ఇప్పుడు మనం ఫేషియల్ చేయించుకోవడం గురించి అని చెప్పి మనకి ఒక ఆప్రాన్ టైప్లో క్లాత్ కూడా ఇచ్చారండి. సో ఇక్కడంతా ఓవరాల్గా ఇక్కడ నేను మీకు రూమ్ అదంతా కూడా చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఏసీతో పాటు ఫ్యాన్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నది. సో ఇప్పుడు సమ్మరే కాబట్టి మనం ఆబ్వియస్లీ ఏసీయే కదా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. అలాగే ఫేస్ వాష్ అదంతా కూడా చేసుకోవడం గురించి అని చెప్పేసి ఇక్కడ వాష్ బేసిన్ కూడా అయితే ఉన్నదన్నమాట. సో చూసారు కదా ఒక మిర్రర్. సో ఓవరాల్గా ఈ యొక్క రూమ్ అనేది ఈ విధంగా అయితే ఉన్నది. ఇది ఫస్ట్ క్లెన్సర్ కదా, ఆ తర్వాత ఏం చేస్తారు? తర్వాత ఇది రోజ్ వాటర్ తోని క్లీన్ చేస్తారు. ఓకే, ఫస్ట్ రోజ్ వాటర్ తో క్లీన్ చేసి తర్వాత క్లెన్సింగ్ చేసి తర్వాత ఫస్ట్ సెకండ్ ఇది థర్డ్ స్క్రబ్, ఫోర్త్ జెల్, తర్వాత మసాజ్ క్రీమ్,
లాస్ట్ ప్యాక్ స్క్రబ్బింగ్ చేసిన తర్వాత మీకు స్టీమ్ ఇస్తుంది. ఓకే, స్టీమింగ్ ఇచ్చిన తర్వాత జెల్ తో జెంటల్ మసాజ్ చేస్తాం. ఓకే, సో విన్నారు కదా, ఈరోజు నేను ఫేషియల్లో ఆ అమ్మాయి ఏమేమి యూజ్ చేస్తుందో ఇన్ డీటెయిల్గా అయితే చూపించింది కదండి. సో ఈరోజు నేను చేయించుకుంటున్న ఫేషియల్ అయితే గ్లో ఫేషియల్ అయితే చేయించుకుంటున్నానండి. సో నేను రెగ్యులర్గా చేయించుకునే ఫేషియల్ అయితే, అంటే రెగ్యులర్గా అంటే 3 మంత్స్కి ఒకసారి అన్నట్టు, నేను ఫ్రూట్ ఫేషియల్ అనేది చేయించుకుంటూ ఉంటాను. బట్ గ్లో ఫేషియల్ చేయించుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. సో ఆల్రెడీ నాకు ఫేస్కి రోజ్ వాటర్ అదంతా కూడా పెట్టి క్లీన్ చేసేసిన తర్వాత క్లెన్సర్ అయితే అప్లై చేసి చక్కగా వాష్ చేసేసింది ఫేస్. దాని తర్వాత స్క్రబ్బింగ్ అయితే చేశారండి. దాని తర్వాత స్క్రబ్బింగ్ అయిన వెంటనే మనకి ఇమీడియట్గా ప్రాసెస్ ఏముంటుందంటే మనకి స్టీమింగ్ అయితే ఉంటుంది. స్టీమింగ్ ఏంటంటే మనకి ఫేస్కి ఆ వేడి అనేది పెట్టడం మూలాన మనకి ఇమీడియట్గా మనకి నోస్ పైన అలాగే లిప్స్ కిందన మనకి బ్లాకెట్స్ ఉంటాయి కదా, ఆ బ్లాకెట్స్ పోవడం గురించి అని చెప్పి మనకి స్టీమింగ్ అనేది మన ఫేస్కి అయితే పెడుతూ ఉంటారు. సో స్టీమింగ్ కూడా అయిపోయిన తర్వాత మనకి ఆ బ్లాకెట్స్ అవన్నీ కూడా బ్లాకెట్ నీడిల్ అయితే ఉంటుందండి, ఆ నీడిల్తో అయితే రిమూవ్ చేసేస్తూ ఉంటారనమాట. ఇంకా దాని తర్వాత ఒక జెల్ ప్యాక్ అనేది అప్లై చేసి ఆ జెల్ ప్యాక్తో కూడా చక్కగా అయితే మసాజ్ అయితే చేశారు. సో ఏ ఫేషియల్ అయినా సరే చూసుకోండి, ఇలా వీళ్ళు చేసే స్ట్రోక్స్ ద్వారా ఏంటంటే మన ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ అదంతా కూడా బాగా జరిగి మన ఫేస్ అనేది మంచి గ్లోయిగా అయితే తయారవుతూ ఉంటుంది. సో ఏ ఫేషియల్ అయినా సరే మీరు చేయించుకునేటప్పుడు ఇమీడియట్గా మన ఫేస్ అనేది గ్లో రావాలంటే ఏ ఫేషియల్ చేయించుకున్నా సరే ఇమీడియట్గా అయితే గ్లో అనేది రాదు. మీరు ఫంక్షన్స్ కానీ ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ కానీ అకేషన్స్ కానీ ఉన్నాయనుకోండి, ఒక 2 రోజుల ముందే మీరు ఫేషియల్ చేయించుకున్నట్లయితే కరెక్ట్గా ఆ టైంకి మీ ఫేస్ అనేది మంచి గ్లోయిగా అయితే తయారవుతూ ఉంటుంది. సో ఇంకా జెల్ అదంతా కూడా అప్లై చేసేసి మంచిగా స్ట్రోక్స్ అయితే ఇచ్చేసి ఇంక ఫేస్ అదంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడ ట్యాన్ ప్యాక్ అనేది అప్లై చేసేసారండి. సో ట్యాన్ ప్యాక్ ఎందుకంటే ఇప్పుడు మనకు సమ్మర్ కాబట్టి మన స్కిన్ ఆబ్వియస్లీ ట్యాన్ ఎక్కువ అవుతూ ఉంటుంది కదా, సో అందుగురించి అని చెప్పి లాస్ట్ అండ్ ఫైనల్గా ట్యాన్ ప్యాక్ కూడా అప్లై చేసేసి ఒక 10 మినిట్స్ అయితే ఉంచి వాష్ అయితే చేసేసారు. సో చూసారు కదా, ఇంక వాష్ చేసిన తర్వాత ఫేస్ అదంతా కూడా ఒక మంచి ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో నా ఫేస్ అయితే చూసుకుంటుంటే ఇలా కెమెరాలో నాకు కూడా ఒక మంచి ఫీలింగ్ అయితే వచ్చింది, ఒక హెల్దీగా ఉండే ఫేస్ అనేది నేను చూడగలుగుతున్నాను అన్నట్టు అనిపించింది అనమాట. అలాగే మన ఫేస్తో పాటు నెక్ కూడా చేస్తూ ఉంటారు కదా, నెక్ మీద మనం రెగ్యులర్గా చైన్స్ అవన్నీ వేసుకోవడం మూలన కొంచెం నెక్ అనేది డార్క్గా అయిపోతూ ఉంటుంది కదా. సో ఇలా మనం ఇవన్నీ చేసుకోవడం మూలన ఆ నెక్ మీద ఉండే డార్క్నెస్ కూడా పోతుందన్నమాట. సో ఫేషియల్ అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను పెడిక్యూర్ అనేది చేయించుకుంటున్నానండి. సో ఇవన్నీ ఏంటంటే నేను ఒక ప్యాకేజ్ అయితే తీసుకున్నానమాట. సో నేను తీసుకునే ప్యాకేజ్లో ఏంటంటే గ్లో ఫేషియల్ ఉన్నది, అలాగే హెయిర్ కట్, థ్రెడ్డింగ్, మ్యానిక్యూర్ కానీ పెడిక్యూర్ కానీ ఏదన్నా సరే చేయించుకోవచ్చు. దట్టు ఏంటంటే బాడీ టోనింగ్ అయితే ఉన్నదండి. బాడీ టోనింగ్ అంటే నేను మీకు చెప్తాను. మనకు ఆల్రెడీ బాడీలో కొన్ని కొన్ని పార్ట్స్లో అయితే ఎక్స్ట్రాగా మనకి ఫ్యాట్ అయితే చేరుకుని ఉంటుంది కదా, సో ఆ ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది మనకి కొంచెం కొంచెంగా అయితే తీస్తూ ఉంటారనమాట. ఆ సెక్షన్స్ కూడా ఇక్కడ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఈరోజు నేను తీసుకునే ప్యాకేజ్లో కూడా ఆ యొక్క బాడీ టోనింగ్ సెక్షన్ కూడా ఇక్కడ అయితే ఉన్నదండి. సో ఆ యొక్క టోనింగ్ అదంతా కూడా నేను మీకు తర్వాత అయితే చెప్తూ ఉంటాను. సో ఇక్కడ చూసారు కదా, ఈరోజు నేను ఈ యొక్క ప్యాకేజ్లో ఏంటంటే పెడిక్యూర్ అనేది సెలెక్ట్ చేసుకున్నానమాట. సో రెగ్యులర్గా నేను ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటాను, బట్ ఎంతైనా సరే మనకి ప్రొఫెషనల్స్తో చేయించుకునే అంత ఇదిగా అయితే మన ఇంట్లో అయితే రాదు కదా. సో ఇక్కడ నెయిల్ పాలిష్ అదంతా కూడా రిమూవ్ చేసేసిన తర్వాత మనకి నెయిల్స్ ఎక్స్ట్రా నెయిల్స్ ఉంటాయి కదా, ఆ నెయిల్స్ అవన్నీ కూడా ఈ విధంగా అయితే తీసేస్తూ ఉంటారు. సో రెగ్యులర్గా మనం ఏంటంటే బకెట్లో హాట్ వాటర్ వేసుకుని అందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం షాంపూ ఇవన్నీ కూడా వేసుకుని చక్కగా నానబెట్టిన తర్వాత మన పెడిక్యూర్ కిట్ అనేవి కూడా మనకి ఈజీగా మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆ కిట్తో మనం చక్కగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకున్నాం అనుకోండి మన లెగ్స్ కూడా నీట్గానే ఉంటాయి. బట్ ఎంతైనా సరే ప్రొఫెషనల్స్ చేసేది మనం ఇంట్లో చేసుకోలేం కదా, ఈవెన్ మన ఫేషియల్స్ కూడా ఇంట్లో చేసుకోగలము, బట్ వాళ్ళు చేసే స్ట్రోకింగ్ అవన్నీ కూడా మనకి సెల్ఫ్గా మనం ఇచ్చుకోలేం కదా. అందుగురించి అని చెప్పి ప్రొఫెషనల్స్ వాళ్ళు చేసే స్టైల్ వేరేగా ఉంటుంది, మనం ఇంట్లో చేసుకునే స్టైల్ అనేది వేరేగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నాకు నెయిల్స్కి అయితే ఇంకా షేపింగ్ అయితే చేస్తున్నారు. సో ఇంకేంటంటే ఫేషియల్ చేయించుకునేటప్పుడు రూమ్కి నన్ను తీసుకుని వెళ్ళారు కదా, అప్పుడైతే రూమ్లోకి నాయనక రాలేకపోయింది. ఇక్కడ పెడిక్యూర్ చేయించుకుంటే
ఏంటంటే ఇక్కడ నా దగ్గరే ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పేసి చూస్తుందన్నమాట. సో ఇంకా ఒక కాలుకైతే ఇంకా షేపింగ్ కూడా చేసేసారు, రెండో కాలుకు కూడా ఎక్స్ట్రాగా ఇంకా గోర్లు అవన్నీ ఉంటే ఆ గోర్లు అవన్నీ కూడా ఇక్కడ తీసేసి ఈ లెగ్కి కూడా ఇక్కడ షేపింగ్ అనేది చేసేస్తున్నారండి. సో చూస్తున్నారు కదా. సో యాక్చువల్లీ నాకు ఈ యొక్క సర్వీసెస్ అవన్నీ కూడా చేస్తున్న అమ్మాయి పేరు ఏంటంటే మహేశ్వరి అన్నమాట. ఎవరైనా సరే ఈ యొక్క హిమాయత్ నగర్ బ్రాంచ్ ఈ యొక్క వైబ్స్ బ్యూటీ సెలూన్కి వచ్చినట్లయితే ఈ అమ్మాయితో అయితే చేయించుకోండి. అంటే నాకు చేసిందని కాదు కానీ చాలా ప్రొఫెషనల్గా అండ్ ఆల్సో చాలా నెమ్మదిగా మనకి ఎంత ఎలా కావాలనుకుంటే అంత ఓపిక్గా అయితే చేసిందనమాట. ఏదైనా సరే మనం ఇలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకునేటప్పుడు మనకి కొంచెం టైం ఎక్కువ పట్టినా సరే పర్వాలేదు కానీ మనకి మంచి బెస్ట్ రిజల్ట్ రావాలనుకుంటే మనకి చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే మనం ఏదైనా సరే బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. సో చూసారు కదా మనకి నెయిల్ షేపింగ్ అదంతా కూడా చేసేసిన తర్వాత లెగ్స్కి కొంచెం జెల్ అనేది అప్లై చేసిన తర్వాత ఆ యొక్క హాట్ వాటర్లో మనం లెగ్స్ అనేది పెట్టాలన్నమాట. అలా పెట్టినట్లయితే మనకి లెగ్స్ పైన ఉండే డెడ్ స్కిన్ అదంతా కూడా పోతుందని చెప్పేసి అలా కొంతసేపు అయితే హాట్ వాటర్లో అయితే సోక్ చేయమన్నారు. సో నేనైతే పెడిక్యూర్ అదంతా కూడా ఇంట్లో చేసుకుంటూ ఉంటాను కానీ ఇలా బ్యూటీ సెలూన్కి వచ్చి నేను పెడిక్యూర్ చేయించుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో చూస్తున్నారు కదా నెయిల్స్ పైన ఒక క్రీమ్ అనేది అప్లై చేశారండి. ఆ క్రీమ్ దగ్గర నుంచి ఏంటంటే అప్లై చేసిన తర్వాత ఇంకొక నీడిల్లా ఉందన్నమాట, దాంతో ఇలా మనం రబ్ చేసినట్లయితే గోర్ పైన ఒక డెడ్ స్కిన్ ఉంటుంది కదా అదంతా కూడా ఈజీగా అయితే రిమూవ్ అవుతూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా వాళ్ళు ఎలా రబ్ చేస్తూ తీస్తున్నారో, అలాగే గోర్కి ఎక్స్ట్రాగా ఉండే ఎక్కడన్నా మట్టి ఏమన్నా ఉన్నట్లయితే ఈ యొక్క నీడిల్తో అయితే ఈజీగా అయితే రిమూవ్ చేసేస్తున్నారు. సో చూస్తున్నారు కదా రెండో కాలుకు కూడా ఒక జెల్ లాంటిది అయితే ఫింగర్ గోర్ల దగ్గర అయితే అప్లై చేశారు. సో గోర్ల దగ్గర అప్లై చేసిన వెంటనే చూస్తున్నారు కదా ఈ నీడిల్తో ఈ విధంగా అయితే రబ్ చేస్తున్నారన్నమాట. సో ఇలా రబ్ చేసినట్లయితే మనకి గోర్ కూడా కొంచెం స్మూత్గా అయ్యి మన గోర్ కూడా కొంచెం హెల్దీగా అయితే ఉంటుంది. సో చూసారు కదండి ఒక కాలు అయితే నాకు ఇంకా అక్కడ గోర్ పైన ఉండే ఇలాగ తీస్తున్నారు కదా డస్ట్ అదంతా కూడా. సైమల్టేనియస్గా ఇంకో కాలు కూడా నేను అక్కడ టబ్లో అయితే హాట్ వాటర్ వేసి పెట్టారు కదా, హాట్ వాటర్లో అయితే వేసి కాలు కూడా పెట్టేశాను. సో దట్ అలా హాట్ వాటర్లో పెట్టడం వలన మన కాలు అదంతా కూడా బాగా నాని మన కాళ్ళ కిందన క్రాక్స్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా, ఆ క్రాక్స్ అవన్నీ కూడా వాళ్ళు తీసేటప్పుడు చాలా ఈజీగా నాని ఉండడం వలన బాగా ఈజీగా అయితే వచ్చేస్తాయి. అలాగే మన పాదాలు కూడా చాలా సాఫ్ట్గా అలాగే నీట్గా అయితే ఉంటాయండి. సో ఇక్కడ మనకి ఎక్కువగా క్రాక్స్ అనేది ఫుట్ కిందన అలాగే పైన మన ఫింగర్ టిప్స్ దగ్గర కూడా ఎక్కువగా ఉంటాయి కదా క్రాక్స్ అవన్నీ కూడా. సో అలా నానబెట్టుకోవడం మూలాన చక్కగా చూస్తున్నారు కదా ఈ యొక్క టూల్ కిట్ యూస్ చేయడం మూలాన క్రాక్స్ అవన్నీ కూడా కొంచెం పొరలు పొరల్లా ఊడిపోయి బాగా ఈజీగా నీట్గా అయితే వస్తుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళు యూస్ చేస్తున్న ఈ యొక్క టూల్ కిట్ కూడా మన మెటాలిక్ టైప్లో అయితే ఉంటుందండి. సో ఇక్కడ అయితే నేను మీకు షేర్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వీళ్ళు ఇచ్చే ప్యాకేజ్లో ఏంటి అంటే ఆల్రెడీ మనకి ఫ్యాట్ డిడక్షన్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ఉన్నదని చెప్పేసి అన్నాను కదా. ఈరోజు నేను తీసుకునే ప్యాకేజ్లో ఏంటంటే ఒక సిట్టింగ్ వరకు నాకు అంటే మనకి ఫ్యాట్ డిడక్షన్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చారనమాట. సో యాక్చువల్లీ ఫ్యాట్ డిడక్షన్ అంటే మనకి బాడీలో పొట్టలో కానీ ఆర్మ్స్ దగ్గర కానీ లేదంటే టైస్ దగ్గర కానీ ఈ ప్లేసెస్లోనే ఎక్కువగా ఫ్యాట్ అనేది చేరుకుంటూ ఉంటుంది కదా. సో లేడీస్కి ఏంటంటే అంటే మనకి ఎక్కువగా పొట్ట దగ్గర అంటే మనకి డెలివరీస్ అయ్యి పొట్టదంతా కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పొట్ట దగ్గర మనకి ట్రీట్మెంట్ అదంతా కూడా చేస్తూ ఉంటారు. బట్ లేడీస్ వాళ్ళకి ఏంటంటే మనకి పీరియడ్స్ టైం అయితే పీరియడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 7 డేస్ కంప్లీట్ అయిన తర్వాతే ఆ పొట్ట దగ్గర ఫ్యాట్ అదంతా కూడా తీసే సెక్షన్ అనేది ఉంటుందంట. నేను ఈ యొక్క సెలూన్కి వెళ్ళి సర్వీసెస్ చేయించుకునే టైం నేను పీరియడ్స్ టైంలో ఉన్నాను కాబట్టి అప్పుడైతే నేను జస్ట్ ఆర్మ్ ఫ్యాట్ అనేది కొంచెం రిడక్షన్ అయితే అయ్యిందండి. సో ఆ యొక్క ప్రాసెస్ అదంతా కూడా చేయించుకునేటప్పుడు మనకి బిఫోర్ వెయిట్ ఎంత ఉన్నాము, ఆ యొక్క ప్రాసెస్ చేయించుకున్న తర్వాత ఆఫ్టర్ వెయిట్ ఎంత అయ్యాము అన్నది కూడా వాళ్ళు ఈజీగా అయితే రిపోర్ట్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో దట్ మనకు కూడా ఎంత ఫ్యాట్ అనేది తగ్గింది మన ఒంట్లోంచి అన్నది తెలుస్తూ ఉంటుంది కదా. సో ఈ ప్రాసెస్ అవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్లో అయితే ఉంటూ ఉంటాయండి. నేను ఈరోజు ఏంటంటే ఈ యొక్క ప్యాకేజ్లో సింగిల్ సెక్షన్ ఉంది కాబట్టి జస్ట్ ఒకసారి ట్రయల్ రన్ అయితే వేశాను అన్నమాట.
సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ బ్రష్ మీద ఆ అమ్మాయి అయితే ఒక చిన్న లిక్విడ్ అనేది వేసుకుని ఆ లిక్విడ్ అదంతా కూడా చక్కగా కాలు కదంతా కూడా అప్లై చేసుకుని చక్కగా రబ్ చేసింది కదండి అది కూడా మంచిగా వాష్ చేసేసిన తర్వాత ఇంకా సెపరేట్గా ఇంకో క్రీమ్ అయితే వేసి ఈ విధంగా అయితే కాలు అదంతా కూడా బాగా మసాజ్ అయితే చేస్తున్నారు సో ఇలా మసాజ్ చేయడం వలన మన కాళ్ళల్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అదంతా కూడా బాగా జరిగి మంచిగా అయితే అనిపిస్తూ ఉంటుంది సో చూసారు కదా ఆ ఫింగర్ టిప్స్ కూడా మంచిగా అయితే మసాజ్ అయితే చేస్తున్నారు ఇలా చేస్తూ ఉంటే నాకు మనసులో ఎంత హాయిగా అనిపించిందో తెలుసా అందులో ఏసీ ఒకటి ఆన్లో ఉన్నది కదా హాయిగా నిద్రపోవాలనిపించింది సో ఇలా మసాజ్ చేస్తూ ఉండేటప్పుడు చాలా పేషెన్స్గా అయితే చేశారండి ఈవిడైతే ఈవిడ పేరు మహేశ్వరి అనమాట ఈ బ్రాంచ్కి వస్తే కంపల్సరీగా ఈవిడితో అయితే కంపల్సరీ చేయించుకోండి అంటే ఇదేం ప్రమోషనల్ వీడియో ఏం కాదు జస్ట్ నేను వెళ్ళాను దట్టు ఈవిడ సర్వీస్ బాగుందని చెప్పేసి ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేస్తున్నానమాట సో చూసారు కదా ఇంకా ఆ క్రీమ్ కూడా అప్లై చేసేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసేసి కాలదంతా కూడా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడ ఏంటి అంటే మనకి మాయిశ్చరైజింగ్ క్రీమ్ కూడా అప్లై చేశారనమాట సో ఎన్ని క్రీమ్లు అప్లై చేసినా సరే మసాజ్ అనేది కంపల్సరీ చేస్తున్నారు మీరు ఈ యొక్క మనకి స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి చూసినట్లయితే మసాజ్ అనేది కంటిన్యూషన్గా చేస్తూనే ఉన్నారనమాట సో చూసారు కదా ఇలా చేసుకునేటప్పటికల్లా నాకు కాలు కూడా ఒక మంచి ఫ్రెష్ ఫీలింగ్ అయితే అనిపించింది సో మీరు నా కాలు బిఫోర్ పెడిక్యూర్ చేయించుకోకముందు క్లిప్పింగ్ ఎలా ఉన్నదో కొంచెం బ్యాక్ వెళ్ళి ఒకసారి చూడండి చేయించుకున్న తర్వాత నా కాళ్ళు ఎలా ఉన్నాయో కూడా ఇక్కడ ఒకసారి చూడండి చాలా చాలా బాగా మంచి డిఫరెన్స్ అనేది తెలిసిందనమాట సో చూస్తున్నారు కదా ఆల్రెడీ ఒక కాలుకి అయితే ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అప్లై చేసేసారు అలాగే రెండో కాలుకి కూడా ఇక్కడ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అప్లై చేసేసి చక్కగా ఇక్కడ మళ్ళీ ఈ కాలుకి కూడా మసాజ్ అయితే చేస్తున్నారండి చూసారు కదా మాయిశ్చరైజింగ్ క్రీమ్ కూడా అప్లై చేసేసిన తర్వాత కొంచెం మళ్ళీ అంటే లెగ్స్ అవన్నీ కూడా వాష్ చేసేసి చక్కగా టవల్తో అయితే వైప్ చేసేసారు ఇంక ఇప్పుడైతే నెయిల్ పాలిష్ అనేది పెట్టాలండి సో నెయిల్ పాలిష్ పెట్టే ముందు మనకి ఇక్కడ నెయిల్ పాలిష్ కొంచెం రిమూవర్ ఉంటుంది కదా ఆ రిమూవర్తో ఏమన్నా కొంచెం డర్ట్ ఏమన్నా ఉన్నదో అని చెప్పి చూసి చక్కగా క్లీన్ అయితే చేశారు కాటన్తో అయితే ఇంకా దాని తర్వాత ఇక్కడ నెయిల్ పాలిష్ అనేది లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే మెనిక్యూర్ కానీ పెడిక్యూర్ కానీ చేయించుకునేటప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మన కాళ్ళు ఇంకా అందంగా కనపడడం గురించి అని చెప్పి నెయిల్ పాలిష్ కూడా వేసి అయితే ఇంకా ఈ యొక్క పెడిక్యూర్ అనేది ఫినిష్ చేస్తూ ఉంటారనమాట సో చూస్తున్నారు కదా నెయిల్ పాలిష్కి ఏంటంటే మనకి చాలా కలర్స్ అనేది చూపిస్తూ ఉంటారు మనం సెలెక్ట్ చేసుకునే కలర్ బట్టి వాళ్ళు చూసి వాళ్ళు మన లెగ్స్కి అయితే వేస్తూ ఉంటారండి సో నేను ఈరోజు సెలెక్ట్ చేసుకున్న కలర్ అయితే ఈ యొక్క సీ గ్రీన్ అనేది పెట్టుకున్నానమాట ఈ యొక్క సీ గ్రీన్ ఏంటంటే నాకు కాళ్ళకి మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఈ కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఎప్పుడైనా సరే మీరు చేతులకైనా కాళ్ళకైనా సరే నెయిల్ పాలిష్ అనేది పెట్టుకునేటప్పుడు ఫస్ట్ సింగిల్ కోటింగ్ అనేది వేసుకుని అది కొంచెం డ్రై అయిన తర్వాత డబుల్ కోటింగ్ అనేది వేసుకోండి అలా వేసుకున్నట్లయితే మనకి ఆ నెయిల్ పాలిష్ అనేది కొంచెం మంచిగా కనిపిస్తూ ఉంటుంది చాలామంది ఏంటంటే నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు గబగబా ఒకేసారి ఒకే వేలకి ఏంటంటే రెండు మూడు కోటింగ్లు కంటిన్యూషన్గా వేసేస్తూ ఉంటారు అలా వేసినట్లయితే మనకి నెయిల్ పాలిష్ అనేది కనపడడం కూడా కొంచెం ముద్దలు ముద్దల్లా కనిపిస్తూ ఉంటుంది కొంచెం డ్రై అయిన తర్వాత సెకండ్ కోటింగ్ తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూసారు కదా నా లెగ్స్ అవన్నీ కూడా ఎంత ఫ్రెష్గా ఫీల్ అవుతూ ఉన్నాయో చాలా హాయిగా కూడా అనిపించింది సో ఇంకా దాని తర్వాత ఇంక ఇక్కడైతే హెయిర్ కట్ అనేది చేయించుకుంటున్నానండి ఆల్రెడీ నా హెయిర్ అనేది కొంచెం ఎదిగింది బట్ ఏంటంటే హెయిర్ కింద మనకి స్ప్లిట్ ఎండ్స్ వస్తూ ఉంటాయి కదా ఆ స్ప్లిట్ ఎండ్స్ రావడం వలన హెయిర్ అనేది బాగా డ్రై అయిపోయి మనకి హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మనకి స్ప్లిట్ ఎండ్స్ వచ్చినాయి అనుకోండి అక్కడ నుంచి హెయిర్ అనేది మనకి అంతగా గ్రో అనేది ఉండదు కదా ఎప్పుడైతే మనం ఆ స్ప్లిట్ ఎండ్స్ కట్ చేయించేస్తామో అప్పటి నుంచి మళ్ళీ మనకి హెయిర్ అనేది గ్రో అవుతూ ఉంటుంది కాబట్టి నేను జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వరకు హెయిర్ అనేది కట్ చేయించాను సో మీకైతే మరీ అంత పెద్దగా తేడా అయితే ఏమీ కనిపించదు హెయిర్ అనేది కట్ చేయించిన తర్వాత నేను యూ షేప్లో అయితే హెయిర్ అనేది కట్ చేయించానండి సో ఇక్కడ నేను హెయిర్ అంతా కట్ చేస్తుంటే ఇక్కడ నైన్కా వేషాలు చూస్తున్నారు కదా ఎన్ని వేషాలు అయితే వేస్తుందో అదైతే ఫుల్గా హ్యాపీగా ఈ యొక్క సెలూన్లో బాగా అయితే టైం అనేది స్పెండ్ చేసింది సో ఇంకా హెయిర్ కట్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐబ్రో షేపింగ్ కూడా లైట్గా ఎక్స్ట్రాస్ వరకు తీయించాను సో నాకేంటంటే అలా థిక్గా ఉంటేనే ఇష్టం అనమాట కొంచెం బ్రాడ్గా ఉంటేనే ఇష్టం మరీ సన్నగా అయితే నాకు అంతగా ఇష్టం ఉండదు నా ఫేస్ కూడా సూట్ అవ్వదు అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా ఐబ్రోస్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవరాల్గా నేను తీసుకున్న ప్యాకేజ్లో అన్ని ఐటమ్స్ కూడా ఇంక నేనైతే చేంజ్ చేసుకున్నానండి
చూసారు కదండి, ఈరోజు నేను తీసుకున్న ఈ యొక్క ప్యాకేజ్లో మొత్తం అన్నీ చేసుకునేటప్పటికల్లా నాకు 3.5 hours అయితే టైం అనేది పట్టిందండి. కొంచెం ఎక్కువ టైం పట్టినా సరే కొంచెం ప్రశాంతంగా నెమ్మదిగా అయితే చేయడం అయితే జరిగింది. నేనైతే ఫుల్గా సాటిస్ఫాక్షన్ అయితే అయిపోయాను. సో ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నామండి. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే ఇప్పటి వరకు మన వీడియోస్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.